అందరికీ శుభ మధ్యాహ్నం. నా పేరు వైష్ణవి. నేడు మా పాఠశాలలో 6వ తరగతి పద్యాలు పోటీ నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా మేము ఆడుతూ పాడుతూ ఎంతో చక్కటి పద్యాలు నేర్చుకున్నాం. ఈరోజు మేము మీ ముందు ఆ పద్యాలు చెప్పబోతున్నాం. మీరందరూ విని ఆనందిస్తారని నేను కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. నేను 6వ తరగతి చదువుతున్నాను. పద్యాలు. కష్టపెట్టబోకు కన్న తల్లి మనసు, నష్టపెట్టబోకు నాన్న పనులు, తల్లిదండ్రులన్న దైవ సన్నిబులురా, లలిత సుగుణ జాల తెలుగు బాల. నా పేరు లోహిత. నేను ఈరోజు పద్యం చెప్పబోతున్నా. గడిచిపోయి నట్టి క్షణము తిరిగి రాదు, కాలమూరగెప్పుడు గడపబోకు, దీపమున్న ఎప్పుడే దిద్దుకోవలే నిల్లు, విలువ తెలిసి చదువు తెలుగు బిడ్డ. నా పేరు యోక్ష. ఈరోజు నేను పద్యాలు చెప్తాను. భూమి నాదే అన్న భూమి ఫక్కున నవ్వు, దానహీన చూచి ధనము నవ్వు, కథన భీత చూచి కానుండు నవ్వు, విశ్వదాభిరామ వినుల వేమ. నా పేరు వైష్ణవి. నేను 6వ తరగతి చదువుతున్నాను. పద్యం. దొరలు దోచలేరు దొంగలెత్తుకుపోరు, భ్రాతృజనము వచ్చి పంచుకోరు, విశ్వవర్ధనంబు విద్యార్థనంబురా, లలిత సుగుణ జాల తెలుగు బాల. ధన్యవాదాలు. నా పేరు దివ్య. ఈరోజు మీకు ఒక పద్యం చెప్పబోతున్నాను. మరువ వలె కీడు నిన్నడు, మరువంగా రాదు మేలు, మర్యాదలతో దిరుగవలె సర్వజనముల ధరి, ప్రేమ మెలంగ వలయు ధరణి కుమారు. ధన్యవాదాలు. నా పేరు అన్విష. పద్యం. పుస్తకములు చదువు పూర్ణత్వమబ్బుదు, హృదయ సంపుటముల చదువవలయు, పారిశోద్యముకుటి పరమాత్మ చేర్చెను, కాళికాంబ హంస కాళికాంబ. ధన్యవాదములు. శుభ మధ్యాహ్నం అందరికీ. నా పేరు సంజన. నేను 6వ తరగతి చదువుతున్నాను. నేను ఈరోజు ఒక పద్యం చెప్పబోతున్నాను. తనువున విరిగిన ఎలుగల ననువున పుచ్చంగ వచ్చు నతి రిస్తురతన్, మనమున నాటిన మాటలు వినుమెన్న ఉపాయములను వెడలనే అదిపా. ధన్యవాదాలు.